గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వసతి గృహాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అన్నాదొర తెలిపారు. జిల్లాలో మొత్తం 11 వసతి గృహాలు, 9 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నట్లు తెలిపారు. వాటిలో ఇంకా సీట్లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సీట్లు పెంచితే అకామిడేషన్ సమస్య వస్తుందన్నారు. త్వరలో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తమ శాఖ ద్వారా వసతి గృహాల్లో కొన్ని పనులు చేస్తున్నట్లు అన్నాదొరై తెలిపారు. లేకుంటే ప్రాబ్లం లేకుంటే అందరికీ అన్ని హాస్టల్స్కి సప్లై చేస్తాం. 11 ఉన్నాయి, 9 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. 320 మంది దగ్గర దగ్గర రీచ్ అయిపోతున్నారు అన్ని మ్యాక్సిమం స్కూల్స్లలో. మనకు సీట్లకు కూడా అసలు ఇంకా పెంచుకుంటే బెటర్ ఉన్నది ఆ పరిస్థితి. కాకపోతే మనకు అకామిడేషన్ ప్రాబ్లం అవుతుంది బాగా. బిల్డింగ్స్ లేక కొన్ని అలాంటివి కొన్ని ప్రాబ్లమ్స్ ఇదంతా బాగున్నాయి. టీచర్స్ అంటే కొద్దిగా కొరతనే ఉంది, అది కూడా ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. త్వరలో అది కూడా ఫిల్ చేసేస్తాం. మా డిపార్ట్మెంట్ తరపు కూడా మేము కూడా నాడు నేడు కాకుండా వేరే కూడా అదర్ యాక్టివిటీస్ కూడా చేస్తాం. టాయిలెట్స్ కానీ ఇంకేదైనా అకామిడేషన్లో కొద్దిగా ఏమైనా సెట్స్ గిట్స్ వేయాలన్నా అలాంటివన్నీ మేము కూడా చేపిస్తాం.